ఇక సీఎం కేసీఆర్ సిద్దిపేటలోని ఓ హోటల్లో టీ తాగి కాసేపు సరదాగా గడిపారు ఇక సిద్దిపేటలో ప్రజా ఆశీర్వాద సభ ముగించుకుని హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో పట్టణ శివార్లోని పొన్నాల సోని దాబాలో ఛాయ్ తాగారు సీఎం కేసీఆర్ హరీష్ రావు వారితో పాటు ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎర్రోళ్ల శ్రీనివాస్ సిద్దిపేట నాయకులు ఇందులో పాల్గొన్నారు జ కేసీఆర్ పై పోటీ చేస్తున్నట్లు మరోసారి ప్రకటించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బీఆర్ఎస్ సర్కార్లో ఏ హామీ అమలు కాలేదన్నారు అసలైన పేదలకు దళిత బంధు అందట్లేదన్నారు నా నియోజకవర్గంలో ఎన్నెన్ని రకాల హింస పెట్టిండో కళ్ళ ముందు కలరాదు కాబట్టి దీని కారకుడు కేసీఆర్ కాబట్టి అక్కడ ఇక్కడ నీ దగ్గరికే వస్తా నీరే పోటీ చేస్తా నీ సంగతి తెలుస్తా అని చెప్పి గజ్వెల్లో నువ్వు అక్కడిక్కడ తెలుసుకోవడం కాదు వాళ్ళని నిలబెడుతున్నా వీళ్ళని నిలబెడుతున్నా అని తురుంగాలుగా మాట్లాడుతున్నావు గజ్వెల్ నియోజకవర్గ ప్రజల హృదయాల్లో నువ్వున్నావా మేమున్నావా తేల్చుకునే సందర్భం రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పై తారీఖు నాడు రాబోతుంది మద్యం నగదును మాత్రమే కేసీఆర్ నమ్ముకున్నారని అన్నారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఎక్కడ డబ్బు దొరికినా కాంగ్రెస్ దేనని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు తాము ఆరు గ్యారంటీలతోనే ప్రజల్లోకి వెడతామన్నారు మేము నమ్ముకున్నది ఎన్నికల మేనిఫెస్టోని కాదు మేము నమ్ముకున్నది రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కాదు మేము నమ్ముకున్నది తెలంగాణ ప్రజల కోసం చేసిన సంక్షేమం కాదు కేవలం మందుని నమ్ముకున్నాం పైసలు వంచుతాం ఓట్లు కొల్లగొడతామనే విధానాన్ని చంద్రశేఖరరావు నమ్మిండు కాబట్టి అమరవీళ్ళ స్థూపం దగ్గరికి రాలేదు అక్కడికి వెళ్ళిన మమ్మల్ని పోలీసుల చేత అరెస్టు చేయించి ఇక్కడికి పంపించింది మేము నమ్మిన దేవుడి దగ్గర మేము ప్రతిజ్ఞ ప్రతిజ్ఞభూని ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ఆరు గ్యారెంటీలను అక్కడ పెట్టి దేవుడి ముందు నిర్ణయం తీసుకొని దానికి సంబంధించి బస్సు యాత్ర మొదలు పెడతాం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్న సంగతిని ఈ రాష్ట్ర ప్రజలకు ఒక్కసారి కాంగ్రెస్కు అవకాశం ఇవ్వాలని అధికారంలోకి రాగానే వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు ఎంపీ కొమటిరెడ్డి నల్గొండకు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు ఎంపీ కొమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరారు